ఒక దేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రియ పుత్రుల్లో ఒకరైనటువంటి మన బాలయ్య బాబు వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు, ఒక యాక్టింగ్ అనేదే కాదు, ప్రజాసేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడవసారి ఎంపికైనటువంటి మన ధీరుడు మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు, ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియందే కాదు. అదొక్కటే కాదు పెద్దలారా, బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం, అద్భుతం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆత్మల్ని రక్షించడం కోసం బసవ తారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలు అందిస్తున్న బాలయ్య బాబుకి జై. అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా అవి చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు, నిరాడంబర యోధుడు. అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు, స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి. అద్భుతం. ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది. ఎంత ఎత్తుకెదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. చప్పట్లతోటి మనం వెల్కమ్ చేయాల్సింది, స్వాగతం పలకవలసింది. గత 10 ఏళ్లలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు తండ్రికి తగ్గ తనయుడు. 5 ఏళ్ల కీలక శాఖలకు ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు పెట్టుబడుల కలను తీసుకొచ్చిన లోకేష్ గత 5 ఏళ్లుగా ప్రతిపక్షానికి చిరునామాగా నిలిచారు. తండ్రి కార్యదక్షత పిలుపుతో యువగళం స్ఫూర్తిగా రాష్ట్రమంతటా యువతలో చైతన్యాన్ని తీసుకొచ్చారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ నారా లోకేష్ గారు. ఒక అకుంఠితమైనటువంటి దీక్ష ఉన్నప్పుడే, ఒక అద్వితీయమైనటువంటి స్ఫూర్తి ఉన్నప్పుడే వేల మైళ్ళ దూరాన్ని ఒక్క అడుగుతో ప్రారంభించి యువగళాన్ని నెత్తిపెట్టుకొని భుజానికెత్తుకున్నటువంటి అనుసంధాన కార్యక్రమాలు అన్నింటినీ కలగలిపి విశేషమైనటువంటి రీతిలో ఈ రాష్ట్ర యువత ఎన్నెన్ని ఇబ్బందులు పడుతుందో అవన్నీ గమనించినటువంటి రీతిలో పొరుగు రాష్ట్రాన్ని చూసి మనమంతా ముక్కున వేలేసుకోవలసినటువంటి పరిస్థితి వస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలోకి తెచ్చుకున్నటువంటి యువ నాయకుడు శ్రీ లోకేష్ బాబు ఒక ప్రేమమూర్తిగా ఇవాళ ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ బంధంతో తండ్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి పుణికిపుచ్చుకున్నటువంటి సంస్కార భావాలతోటి అత్యంత వినయంతో మానవ జీవన గమనాన్ని గమ్యాన్ని నిర్దేశించినట్లుగా జీవితాన్ని కలగా కాదు ఒక కర్తవ్య నిర్వహణలా బోధ చేసేటువంటి రీతిలో ప్రతి వ్యక్తికి కూడా పరిపూర్ణమైనటువంటి మానవత వైపు దారి దీపంలా ఉండేటువంటి స్థాయిలో ఆయన పరిశ్రమించిన తీరు అనుపమానమనేటువంటి మాటను మీతో పంచుకుంటూ శిథిలమవుతున్నటువంటి విద్యార్థి జీవితాలకి, మళ్ళీ చెప్తాను, శిథిలమవుతున్నటువంటి విద్యార్థి జీవితాలకి కొత్త ప్రభుత్వాలు ఏం చెయ్యాలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టే ఇవాళ ఈ ఎడమ వైపున ఇంతమంది సారథుల్ని తన సైన్యంలో ప్రముఖమైనటువంటి స్థానాల్లోకి తీసుకుంటూ అపారమైనటువంటి కార్యదీక్షతోటి అత్యున్నతమైనటువంటి ఆశయాలతోటి ప్రజారక్షణకు అంకితమైనటువంటి నూతన ముఖ్యమంత్రిగా పటిష్టమైనటువంటి ప్రణాళికల్ని సమున్నతమైనటువంటి రీతిలో విశేష స్థాయిలో మార్గదర్శకమైనటువంటి స్థాయిలో తీసుకొనిపోయే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క గాడు కండువాలేనిదే గడప దాటని వాడు పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై లొట్టలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు అని చెప్పినటువంటి నాటి పద్యాన్ని తీసుకొని స్ఫూర్తిగా మన తెలుగు జాతి యొక్క ప్రాభవ వైభవాలకి దీటుగా ఇవాళ ఆ రోజున శ్రీ ఎన్టీఆర్ తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క నేతృత్వంలో 4వసారి ముఖ్యమంత్రి అవుతున్నటువంటి ఆ పెద్దల యొక్క సారథ్యంలో పనిచేయడానికి ఇంతమంది సైన్యం సిద్ధంగా ఉంది. మనమంతా వారికి సహకరిస్తాం, వారు అందించేటువంటి ఫలాలని అందుకోబోతున్నాం అనేటువంటి మాటను కూడా మీతో గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది మామూలు ప్రమాణ స్వీకారం కాదు అని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అనుకుంటున్న క్షణం. ఒక తెలుగువారు సాధించాలనుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించుకుంటున్న క్షణం.
అతిరథ మహారథులు, వరల్డ్ కాన్సులేట్ జనరల్స్తో పాటు ప్రముఖ నటులు, భారతదేశం గర్వించదగ్గ నటులు, పద్మ విభూషణులు, సూపర్ స్టార్లు ఈ వేదిక మీద రావడం మనం నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నామో అనిపిస్తుంది. ఒక్కసారి మనం చూసుకుంటే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం, గజదళం, అశ్వదళం, అభిముఖం అన్న రేంజ్లో నభూతో నభవిష్యతి. హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడవసారి ఎంపికైనటువంటి మన ధీరుడు, మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు, ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియంది కాదు. అదొక్కటే కాదు పెద్దలారా, బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం, అద్భుతం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆత్మని రక్షించడం కోసం బసవ తారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలు అందిస్తున్న బాలయ్యండి, కార్యక్రమాన్ని చూడండి అనేటువంటి మాట మీతో మనవి చేస్తూ, ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి ఒకనొక విశేషానికి ఫలితంగా సమాజ చలనాలకు దర్పణల్లా ఒక సత్య దీక్షతోటి, సత్యానుశీలనతోటి ఒక దివ్య స్వప్నం అలా టీవీలో కనపడితే చాలు, ఒక్కసారి మనం ఎన్నుకున్నటువంటి నేతలు అలా కనపడితే చాలు, జనమంతా తమ యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ వివిధ పతాకాలతోటి అద్భుతమైనటువంటి రీతిలో అనుభూతి చెందుతూ స్వాగతం చెందుతూ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నది మైత్రి బంధం, మూడు పార్టీలు కాదు, ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగులా ఉన్నటువంటి పెద్దల యొక్క మైత్రి బంధానికి ప్రతీకలా అటు భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ, ఇవన్నీ కూడా ఉత్తమోత్తమమైనటువంటి లక్షణాలతోటి ఎంచుకున్నటువంటి సమాజ సేవ అన్న దానికి నిలబడి కట్టుబడి ఉంటామని ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రీతిలోనే తమ యొక్క సేవలు ఉంటాయి మనమంతా చూడబోతూ ఉన్నాం. ఒక నిర్మలమైనటువంటి మనస్సుతోటి, ఒక స్పష్టత కలిగినటువంటి అధికారిగా మన చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి యావత్ ప్రపంచ నేతలే గొప్పగా చెప్తారు. అటువంటి నాయకుడు ఇవాళ మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ఎడమవైపు ఉన్నటువంటి పెద్దలంతా కూడాను మంత్రుడుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ ఉన్నాం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఇది ఈ చప్పట్లు మన గుండె చప్పుడు అని ప్రత్యేకంగా చెప్పి తీరాలి. ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారు, పరోక్షంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి తెలుగు వారికి మన గుండె చప్పుడు వినే విధంగా, వినిపించే విధంగా కొడదాం. ఏది ఒకసారి గట్టిగా చెప్పండి, జై శ్రీ చంద్రబాబు నాయుడు, జై శ్రీ పవన్ కళ్యాణ్, జై శ్రీ నరేంద్ర మోదీ. అద్భుత అద్భుత. ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మద్దతు తెలపడానికి, హిట్ కొట్టినటువంటి ముఖ్యమంత్రి గారి మద్దతుకు తెలపడానికి, ఇతర దేశాల నుంచి, ఇతర దేశాల కాన్సులేట్ జనరల్స్ నుంచి ఆయా ప్రతినిధులంతా వస్తున్నారు అంటే రేపటి నుంచి కాదు మిత్రులారా, మరి కాసేపటి నుంచే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి ఎంత విశాలమైనటువంటి మనస్సుతోటి అవకాశాలు కల్పిస్తుందో మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, నేతృత్వంలో అనేటువంటి ఒక నమ్మకంతో తరలి వస్తున్నారు. మీటింగులు వెంట మీటింగులుగా చూపర సాధకుడా వైతాళికుడా.
మద్దతు పలికింది. ఆకలి లేని దేశాన్ని కలలు కనాలి. చినుకు రాలితే విత్తనమై మట్టి గుండెల్లో దూరి మొక్కై తనువంతా విచ్చుకొని మహావృక్షంగా ఎదిగి రేపటి రోజుకు కావలసినటువంటి విత్తనాలను కూడా అందించేటువంటి రీతిలో ఎదగాలన్నదే లక్ష్యంగా ఉన్నటువంటి నేత మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. అలాగే మరి ఫారినర్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ, ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసినటువంటి డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గారికి సవినయంగా స్వాగతం పలుకుతున్నాం. మేడం గారికి చాలా ప్రత్యేకమైనటువంటి స్వాగతం అమ్మా. డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గారు తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్గా ఉన్న ఇక్కడికి రాబోతూ ఉన్నారు. భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం, ప్రగతి కోసం, ప్రజల కోసం నిత్యం విజ్ఞాన రథం ఆయన గళం. చంద్రబాబు గారి విజయం వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, భారత ప్రధాని, మనందరి ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోదీ గారిని శాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించి చక్కటి జ్ఞాపికను బహకరించబోతూ ఉన్నారు. మనందరికీ ఇష్టమైనటువంటి రీతిలో ఏడుకొండల ప్రభువు యొక్క ప్రతిమను శతకోటి భక్తుల బంగారు గడపగా మనం కొలిచేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇటు మన చంద్రబాబు నాయుడు గారు, అటు మన పవన్ కళ్యాణ్ గారు, మన గవర్నర్ గారు వారికి బహుకరిస్తున్నటువంటి శుభ సందర్భం. ధన్యవాదాలు పెద్దలారా, కృతజ్ఞతలు మీ అందరికీ. ఆ వెంకటేశ్వరి ఆశీస్సులు మన రాష్ట్ర ప్రభుత్వం మీద, మంత్రివర్గం మీద పుష్కలంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. విశ్వ ప్రపంచంలో భారతదేశాన్ని, తెలుగు నేలను శిఖరాగ్రాన నిలపడం కోసం సోపాన పంక్తిని పేర్చుతున్నటువంటి కృషి వలుల్ని తయారు చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారి వ్రతం ఒకటే, ధర్మం బిది వ్రతం బిది సద్వివేకం బిది ఆచారం బిది అని చెప్పినట్లుగా ఆదర్శనీయమైనటువంటి పథకామిగా వారు నడుస్తున్నటువంటి శుభవేళ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. మన చంద్రబాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అలాగే వేదికకి కుడివేపున ఉన్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ అటు పవర్ స్టార్, ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు, సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని, వారి దంపతులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనస్ఫూర్తిగా వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య బాబుతోటి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వేదిక మీద అందరిని పేరు పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రేమ, ఇది అభిమానం, ఇది వాత్సల్యం, ఇది కృతజ్ఞత, ఇది గౌరవం, అపారమైనటువంటి విశేష గౌరవంగా మనవి చేసుకుంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క దిశానిర్దేశకత్వంలో, మహనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క దిశానిర్దేశకత్వంలో
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. అక్కడ అమిత్ షా గారు, ఇక్కడ మన వెంకయ్య నాయుడు గారు పెద్దలు వారిని పలకరిస్తూ ఉన్నారు. శ్రీ నరేంద్ర మోదీ గారు, ఇది అవ్యాజ అనుబంధం, ఏళ్ల తరబడి భారతీయ జనతా పార్టీ పలకరింపుని మనంతా వీక్షిస్తూ ఉన్నాము. మన రామ్మోహన్ నాయుడు గారిని అందరినీ ప్రత్యేకంగా అభినందించారు మన ప్రధానమంత్రి వర్యులు. అందరికీ ధన్యవాదాలు. మన గవర్నర్ దంపతులకు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు పెద్దలు. శ్రీ నరేంద్ర మోదీ గారు తమ ఆలోచనలతోటి విశేషమైనటువంటి రీతిలో సొంత లాభం కొంత మానుకొని కాదు అంతా మానుకొని రాష్ట్రం కోసం పరిశ్రమించేటటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ వేదికని వీడ్కొంటూ ఉన్న క్షణం అందరం గట్టిగా ఒకసారి చప్పట్లతోటి ఆయన వీడ్కోలులో కూడా పాల్గొందాం. మరోసారి పేరు పేరున అభిమానులకి, మిత్రులకి, పార్టీ నేతలకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున